కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న విఆర్ఏను హత్య చేయడం జిల్లాలో కలకలం రేపింది. పిట్ల మండలం కంబాపూర్ శివారులోని కాకివాగు నుంచి కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. సమాచారం అందుకున్న విఆర్ఏ సాయిలు అక్కడికి వెళ్లాడు. మాఫియాను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సాయిలు అక్కడే నిలబడి ఇసుక మాఫియా ముఠాని ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. సాయిలుపై కోపంతో ఊగిపోయిన మాఫియా అతన్ని ట్రాక్టర్తో ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన విఆర్ఏ అక్కడికక్కడే చనిపోయాడు. సాయిలుది పక్క హత్యేనని సాయిలుది పక్కనే ఉన్న కారెంగా కాక మండల్ విఆర్ఏగా నిధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న కారెంగా మాతండకు చెందిన జనాలు స్పాట్ కు వెళ్లి ఆందోళనకు దిగారు. విఆర్ఏ హత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన స్థానిక ఎంఆర్ఓ పోలీసులు వారికి సర్ది చెప్పారు. చాలా రోజులుగా ఇసుక మాఫియా రెచ్చిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ శేఖర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శేఖర్, అసలు నిందితులు ఎవరో తెలిసిందా? ఇంతటి ఘాతకానికి కారకులు ఎంతమంది అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు మితిమిస్తున్నాయడానికి ఈ సంఘటన నిరసనగా నిలుస్తోంది. అయితే గత కాలంగా ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గం జుక్కల్లో ప్రధానంగా జుక్కల్తో పాటు ఇసుకుంద, మద్నూర్, పిట్లం ఈ మండలాల్లో మంజిరా నది ప్రవహిస్తుంది. ఈ మంజిరాతో పాటు నల్లవాగు, పిల్లివాగు, అదేవిధంగా కాకివాగు తదితర వాగుల్లో కూడా ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రధానంగా పొలిటికల్ లీడర్స్ అండదండలు అదేవిధంగా పోలీసుల కనిపించడం ఈ వ్యాపారం జరుగుతోంది. అయితే ప్రధానంగా జుక్కల్, పిట్లం, మద్దూరు ఏరియాలో ఉన్న వాగులపై కన్నేసినటువంటి ఇసుక మాఫియా రాత్రి వేళల్లో విచారణగా తవ్వకాలు చేపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి పూట జరుగుతున్నటువంటి ఇసుక తాకలు వెళ్తున్న పరిస్థితులు గమనించినటువంటి విఆర్ఏ సాయిలు ఏదైతే మార్తాండ, కంబాపూర్, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఈ మూడు గ్రామాలకు సంబంధించిన కార్యక్రమం గ్రామాలకు సంబంధించినటువంటి శివాన్ ప్రాంతంలో వాగుల్లో ఉన్నటువంటి ట్రాక్టర్లను ఎదుర్కొనేందుకు వెళ్లాడు. అయితే ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ట్రాక్టర్ డ్రైవర్ కు అదేవిధంగా సాయిల్కు మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ నేపథ్యంలోనే తాగిన మత్తులో ఉన్నటువంటి ట్రాక్టర్ డ్రైవర్లు అతను అడ్డుపడిన ట్రాక్టర్లు ఎదురుగా బైఠాయించడంతో అదే విధంగా ఆగ్రహంతో ఆయనపై అర్థం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్ ను ఆయనపై తీసుకువెళ్ళినట్టుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక పరిశీలన బట్టి తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్థానికం కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఇసుక మాఫియా ఒక విఆర్ఏ హత్య కూడా దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలోనూ పలు వాదనలు ఇలాంటి సంఘటనలు చోటుచేస్తున్నది ఎక్కడ కూడా హత్య జరగలేదు. అయితే చాలా రోజులుగా అధికారులు ఎక్కడైనా పత్రికల్లో మీడియాలో వచ్చిన ఘటనల ఆధారంగా అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఎన్న సందర్భంలో వారిని ఎదిరించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే మొత్తం మీద రాత్రి వేళల్లో మాత్రం రాష్ట్రంగా ఈ అక్రమ దందా నడుస్తోంది. అయితే ప్రధానంగా మహారాష్ట్ర శివారు ప్రాంతం అయినప్పటికీ ఈ ప్రాంతంలో ప్రధానంగా పోలీసులు కానివ్వండి, అధికారులు కానివ్వండి ఎక్కువగా అటవీ ప్రాంతానికి అదేవిధంగా వాగు ప్రాంతానికి వెళ్ళకపోవడం వల్ల వారు ఇష్టారకంగా వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే స్థానికులు కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏదైతే రాజకీయ అండగండలు ఉండడం భయంతో తమపై కక్ష కడతారనే భయంతో చాలా మంది కూడా గ్రామస్తులు వెనకడుగు వేస్తున్నారు ఇసుక మాఫియా అడ్డుకునేందుకు. అయితే చాలా చోట్ల బోర్లు కానివ్వండి, పంట పొలాలు పాడవుతున్నప్పటికీ చూస్తూ ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా వెనుకబడిన ప్రాంతము, పూర్తిగా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కావడం వల్ల ఈ శివారు ప్రాంతాలకి ఎవరు కూడా ప్రజలు కూడా అంత చైతన్యం లేకపోవడము, ఎవరు కూడా ఇసుక మాఫియాను ఎదిరించకపోవడము వీరికి అలసత్వంగా మారిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఇసుక వ్యాపారులు అడ్డదారులు అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఈ జుక్కల్ ఏరియాలో ఇసుక మాఫియా అంటేనే పూర్తిగా దగ్గర వండిపోయినటువంటి పరిస్థితి ఉంది. దేశం దీనిపై ఎవరైనా అధికారులు స్పందించారా? నిందితుల్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఎవరెవరిగా గుర్తించారు? ఎంతమంది? అయితే స్థానికంగా ఏదైతే కార్యక్రమం సంబంధించినటువంటి కొందరు ఈ ఇసుక మాఫియా నడిపిస్తున్నారు. రాత్రి వేళల్లో 10 నుంచి 12 ట్రాక్టర్ల వరకు ప్రతిరోజు అర్ధరాత్రి కూడా ఇసుక తీస్తున్నట్టుగా ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇదే క్రమంలో ఎంఆర్ఓ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ అంతరెడ్డి ఇప్పుడే
సంఘటన స్థలం సందర్శించారు. స్థానికులతో మాట్లాడడం జరిగింది. అయితే స్థానికంగా ఎవరెవరు ఇసుక క్వారీలోకి వెళ్తున్నారు, రాత్రిపూట ఎక్కడి నుంచి ట్రాక్టర్లు వస్తున్నాయనే కోణంలో వీరంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ ఏదైతే నిందితులు ఈ అక్కడ దారి తీసినటువంటి పరిస్థితి ఏదో జరిగింది, నిందితులు ఎవరైనా దాని మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికీ ట్రాక్టర్ డ్రైవర్లు కానీ ఈ స్థానికంగా ఉన్న వారు ఎవరు కూడా లోకల్ గా లేదు, ఇదంతా పరారులో ఉన్నారు. దీనికోసం పోలీసులు ఇష్టంగా గాలిస్తున్నారు. అయితే ఒకరిక ట్రాక్టర్లు డ్రైవర్లు దొరికితే తప్ప అసలు నిందితులు ఎవరనేది తేనే అవకాశం లేదు. దాని కోణంలోనే అడ్జుకలు కానివ్వండి, మహారాష్ట్ర సరిహద్దులో పూర్తిగా ట్రాక్టర్లు ఏమైనా అవుట్సైడ్ లో అంటే తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్రలకు తీసుకువెళ్లారనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శేఖర్.